ఈరోజు పత్రికల్లో ఒక వార్త చదివాను. కార్పొరేట్ ప్రాఫిట్స్ రికార్డ్ స్థాయిలో పెరిగాయి. ఆశ్చర్యం వేస్తుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు ఎకానమీ దెబ్బతింటున్న సమయం, ప్రజల ఉపాధి దెబ్బపోతోంది, వేతనాలు తగ్గిపోతున్నాయి, ప్రజలు వ్యయం కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. ఈ సమయంలో కార్పొరేట్ ప్రాఫిట్స్ భారీగా పెరుగుతున్నాయి, రికార్డ్ స్థాయిలో. నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏ రకంగా పెరుగుతున్నాయని. తాజాగా క్రిసిల్ అనే రేటింగ్ ఏజెన్సీ, వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్లీ రినౌండ్ రేటింగ్ ఏజెన్సీ, ఇది 800 కంపెనీస్ను ప్రాఫిట్స్ను స్టడీ చేశాయి. 800 కంపెనీస్లో అంటే ఇందులో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీలో ఉన్న 85% కంపెనీస్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి 85% కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్లను స్టడీ చేసింది. చేస్తే ఈ కంపెనీల లాభాలు ఏప్రిల్ జూన్ మాసంలో 1,02,000 కోట్లు, జూన్ జూలై సెప్టెంబర్ క్వార్టర్లో 1,60,000 కోట్లు. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 6 నెలల్లో 2,62,000 కోట్ల లాభాలు సంపాదించాయి. ఇందులో ఈ కంపెనీల్లో ఒక 370 కంపెనీస్లో స్టడీ చేస్తే ఇంకొక రిజల్ట్ కూడా ఏంటంటే వేతనాలేమో 4% తగ్గినాయి. అంటే అర్థం ఏంటి? మ్యాన్ పవర్ కాస్ట్ తగ్గించుకోవడం ద్వారా లాభాలు సంపాదించుకున్నారు. అఫ్కోర్స్ అనేక ఇతర కారణాలను కూడా, అందులో ప్రభుత్వాలు ఇచ్చేటువంటి భారీ రాయితీలు, పెద్ద ఎత్తున ప్యాకేజీలు, ఆర్థిక ప్యాకేజీలు, ఇవన్నీ కలిసి కార్పొరేట్ ప్రాఫిట్స్ విపరీతంగా పెరగటానికి కారణమయ్యాయి. మీకు ఆశ్చర్యం ఏంటంటే ఈ 6 నెలల పీరియడ్లోనే ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది? ఫస్ట్ క్వార్టర్లో 23.9% పతనమైంది, అంటే -23.9% ఏప్రిల్ జూన్లో. జూలై సెప్టెంబర్ మధ్య కాలంలో -7.5%, అంటే ఇది -7.5% ఆల్రెడీ 24% తగ్గింది, దానిపైన మరో 7.5% తగ్గింది. అందువల్ల ఇంత వర్స్ట్ ఎకనామిక్ డిక్లైన్, అంటే ఇండియన్ హిస్టరీలో ఈ స్థాయిలో ఆర్థిక వృద్ధి పతనం జరగలేదు. ఆర్థిక వృద్ధి పతనం జరగకపోవడానికి మనం ప్రభుత్వాలను తప్పుబట్టలేము. కరోనా వచ్చింది, లాక్డౌన్ విధించారు. ప్రభుత్వం కొన్ని ఎకనామిక్ మెజర్ తీసుకొని ఉండి ఉంటే కాస్తంత తొందరగా బాగుపడే వాళ్ళమని చెప్తాను తప్ప మిస్టేక్ గవర్నమెంట్ వల్లనే ఇట్లా పడిపోయింది అని పూర్తిగా మనం బ్లేమ్ చేయలేము. అఫ్కోర్స్ పార్ట్ ఆఫ్ ద బ్లేమ్ గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే కరోనా రాకముందు 2019-20లో కూడా ఎకానమీ చాలా లో లెవెల్కి పడిపోయింది. ఆ తర్వాత కరోనా వచ్చింది, ఈ స్థాయిలో పడిపోయింది. సో మై క్వశ్చన్ ఏంటంటే ఇంత భారీగా భారతదేశ వృద్ధి రేటు పడిపోతుంటే, భారత ప్రజల ఆదాయాలు తగ్గిపోతుంటే, భారత ప్రజలు ఖర్చు తగ్గించుకుంటుంటే మరి కార్పొరేట్లకు ఎలా లాభాలు పెరుగుతూ వచ్చాయి? అది కూడా రికార్డు స్థాయిలో లాభాలు ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరకాలంటే ఇంకొద్దిగా బ్యాక్ వెళ్ళి ఆక్స్ఫామ్ అనే ఇంటర్నేషనల్ NGO తరచూ ఒక నివేదికలు ఇస్తుంటుంది. ఆ ఆక్స్ఫామ్ అనే ఇంటర్నేషనల్ NGO చెప్పింది ఏంటంటే లాస్ట్ 20 yearsలో 73% ఆఫ్ గ్రోత్ ఈజ్ కార్నర్డ్ బై 1% పాపులేషన్. అంటే ప్రపంచ జనాభాలో 1%గా ఉన్న వారు ప్రపంచములో వచ్చిన 73% వృద్ధిని వాళ్ళే లాగేసుకున్నారు. అంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ప్రపంచంలో, భారతదేశంలో అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్ ఎంత దుర్మార్గమైన స్థాయికి చేరుకున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఇది ఎకనామిక్ థియరీలో కూడా. అందుకే మీరు గమనించండి, అమెరికాలో అక్యుపై వాల్ స్ట్రీట్ అని ఒక పెద్ద ఉద్యమంగా నడిచింది. 99% అని 99% మంది ప్రజల హక్కులు కాలరాయబడుతున్నాయి, 1% మంది ప్రజల కొరకే పనిచేస్తున్నామని అక్యుపై వాల్ స్ట్రీట్ అని ప్రజలు రోజుల తరబడి నిరసన తెలిపారు. ఇవాళ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కూడా జరుగుతున్నది అదే. 99% హక్కుల్ని మీరు 1% ఆఫ్ ద కార్పొరేట్ చేతిలో పెడుతున్నారు అనే వాళ్ళు నిరసన. నేను ఇది కూడా నా ఆరోపణ కాదు, నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను. అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ CEO, బహిరంగంగా చెప్పాడు ఈ వ్యవసాయ చట్టాల ఉద్దేశం ఏంటని. నేను ఒక వీడియో కూడా చేశాను, మీకు గుర్తుండే ఉంటుంది, వ్యవసాయ చట్టాల రహస్య ఎజెండా అని. ఇది మళ్ళీ ఎండ్ స్క్రీన్లో పెడతాను చూడండి. సో అందులో ఏమన్నాడు అతను క్లియర్గా, మేము మోడీ ప్రభుత్వం తన విధానాల ద్వారా 4-5 కంపెనీలను ఇండియాలో పెద్ద కంపెనీలు తయారు చేయదలుచుకున్నామని. అందువల్ల అది ఆ పరిణామం ఇప్పటికి కూడా కనబడుతుంది. మీరు గమనించండి, 2016-2020 మధ్యకాలంలో ఎకానమిస్ట్, అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన పత్రిక అంచనా ప్రకారము ముఖేష్ అంబానీ ఆస్తి 350% పెరిగింది. దానికి మీకు అలాగే అనిల్ గౌతమ్ అదానీ ఆస్తి 750% పెరిగింది. మీరు ఈ డేటా అన్నింటినీ క్లబ్ చేసుకోండి, మనకు అర్థమయ్యేది ఏంటి, దేశంలో ఎకానమీ పెరుగుతున్న దానికన్నా కూడా బడా కుబేరుల, బడా కార్పొరేట్ సంస్థల, సంపన్నుల ఆదాయాలు అంతకన్నా ఎక్కువ పెరుగుతున్నాయి. ఇది ఇప్పుడు చెప్తున్న ఎంపరికల్ డేటానే కాదు, మీకు ప్రముఖ అర్థశాస్త్రవేత్త థామస్ పికెటీ అనే అతను ఒక పుస్తకం రాశారు, క్యాపిటల్ ఇన్ ద 21st సెంచరీ అని. వన్ ఆఫ్ ది వైడ్లీ రెడ్ బుక్. మీకు స్టీఫెన్ హాకింగ్ రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం 1 crore కాపీస్ అమ్ముడుపోతే ఇప్పటి వరకు థామస్ పికెటీ రాసినటువంటి క్యాపిటల్ ఇన్ ద 21st సెంచరీ అనే పుస్తకాన్ని ఇప్పటి వరకు అంచనా ఏంటంటే 24 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. సో ఇతను ఈ పుస్తకంలో ఈ ఇన్ఈక్వాలిటీస్ ఎలా పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఒక విశ్లేషణ చేస్తాడు. 700 పేజీల పుస్తకం. ఆ పుస్తకంలో ఆయన సూత్రీకరణ ఏంటంటే, ఆ పుస్తకం మొత్తం చదివేపలేకపోయినా ఆ పుస్తకాన్ని రివ్యూ చేసిన సమ్మరీ చదివినా మనకు అర్థమవుతుంది అందులో ఆయన చెప్తున్న ఆర్థిక సిద్ధాంతం ఏంటని. అందులో ఒక సమ్మరీ చేసే ఒక అతను చాలా సింపుల్గా చెప్పాడు, ఈ పుస్తక సారాంశం ఏంటంటే R ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ G, అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద గ్రోత్. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ పెరిగిన దానికన్నా పెట్టుబడి పైన ఆదాయము పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద గ్రోత్ అని చెప్పారు. సో ఇక్కడే ప్రభుత్వాలు పాత్ర వహించి గ్రోత్ను డిస్ట్రిబ్యూటివ్ గ్రోత్గా, అంటే ఈ వృద్ధి ఫలితాలు ఎక్కువ మందికి అందేలా చేయగలగాలి. అది అప్పుడే ఇది చేయాలి అంటే కార్పొరేట్ల ప్రాఫిట్లు పెరగడం కన్నా వర్కింగ్ ఇండియన్స్ ఇన్కమ్స్ పెరగాలి. మన ఎకనామిక్ పాలసీ అందుకే థామస్ పికెటీ ఇందులో ఒక మాట కూడా చెప్తాడు, ఈ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ నైదర్ ఎకనామిక్ నార్ టెక్నాలజికల్ అంటాడు. అంటే ఈ అసమానతలు ఏదో యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా, అనివార్యంగా ఏర్పడే కూడా కాదు. అవి ఆర్థిక కారణాలు కాదు, సాంకేతిక కారణాలు కాదు, దే ఆర్ మోర్ పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ అంటాడు. అది కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసుకున్న ఇన్స్టిట్యూషన్స్ అనుసరించేటువంటి రాజకీయ సైద్ధాంతిక పంథా వల్ల ఇది ఏర్పడుతుంది అని ఆయన విశ్లేషిస్తాడు. అందులో ఆయన క్యాపిటల్ అండ్ ఐడియాలజీ అని కూడా ఒక బుక్ కూడా రాస్తాడు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా ఎకానమీ సమాజంలో జరిగే ప్రక్రియ ఏంటంటే, సామాన్యుడి కన్నా సమాజంలో సంపన్నుడి ఆదాయాలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఆదాయాలు పెరగడం సంపన్నుడి మనకే అభ్యంతరం లేదు, బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సామాన్యుడు. ఇవాళ కంపెనీల ప్రాఫిట్ పెరగడానికి మనం ఆహ్వానిస్తాం, ఎందుకంటే కంపెనీల ప్రాఫిట్ పెరుగుతూనే వాళ్ళు పెట్టుబడులు పెడతారు, వాళ్ళు పెట్టుబడులు పెడితేనే ఎకానమీ డెవలప్ అవుతుంది. అందువల్ల అసలు కార్పొరేట్లే వద్దు, కార్పొరేట్లే దుర్మార్గులు, దరిద్రులు, దయ్యం, భూతంలాగా వర్ణించాల్సిన అవసరం లేదు. అందులో అది చాలా రాంగ్ సిద్ధాంతం, కాలం చెల్లిన సిద్ధాంతం. కానీ కార్పొరేట్ ప్రాఫిట్స్ను రెగ్యులేట్ చేయాలి, కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉండడము కాలం చెల్లిన సిద్ధాంతం. కార్పొరేట్లను దైవాంశ సంభూతులుగా, అతి పవిత్రమైన వ్యవస్థలుగా చూడడం కూడా కాలం చెల్లిన సిద్ధాంతమే. ఈ రెండు కాలం చెల్లిన సిద్ధాంతమే. వీ నీడ్ కార్పొరేట్స్, ఇండియాకు కార్పొరేట్లు అవసరం. కానీ కార్పొరేట్ల పైన ఒక రకమైన పర్యవేక్షణ ఉండాలి. ఇలా అమెరికాలో ఏం జరుగుతుంది, మీరు ఇవాళ గూగుల్ పైన, ఫేస్బుక్ పైన యాంటీ ట్రస్ట్ ఇవి జరుగుతున్నాయి, ప్రోబ్ జరుగుతుంది. అంటే గుత్తాధిపత్య ధోరణులను ప్రదర్శించారు, మార్కెట్లో పోటీదారులను లేకుండా చేశారు, కాంపిటీషన్ దెబ్బతీస్తాయని చెప్పి ఇవాళ గూగుల్ పైన, ఫేస్బుక్ పైన, ఆ మాటకత్తే ఫ్యాంగ్ కంపెనీ, ఫేస్బుక్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్, వీటన్నిటిపైన కూడా నీకు ఇవాళ విచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కాదు, నాకు గుర్తు 19th సెంచరీలో, బహుశా 1890 అనుకుంటాడు సబ్జెక్ట్ వెరిఫికేషన్, అమెరికాలో షెర్మన్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది, మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది. ఏంటిది ఈ చట్టం, ఎందుకు చేశారు? 19th సెంచరీలో కార్పొరేట్ పవర్ను రెగ్యులేట్ చేయాలి. అమెరికా కమ్యూనిస్ట్ కంట్రీ కాదు కదా, ఈ మాట అంటే వెంటనే కింద కమ్యూనిస్ట్ కామ్రేడ్ అని మొదలు పెడతారు. సో ఇది అమెరికాలో 19th సెంచరీలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉందా? ఇప్పుడైనా అధికారంలో ఉందా? ఇవాళ అమెరికాలో యాంటీ ట్రస్ట్ గూగుల్ పైన అలాగే ఫేస్బుక్ పైన గుత్తాధిపత్యానికి ఆ ధోరణులను ప్రదర్శించారు, మీరు మోనోపలిస్టిక్ ప్రాక్టీసెస్ చేశారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎక్కడ? అమెరికాలో. అమెరికా ఈజ్ ద ప్యారడైజ్ ఆఫ్ క్యాపిటల్. సో అమెరికాలో 19th సెంచరీలో 1819 అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, షెర్మన్ యాక్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది కార్పొరేట్ పవర్ను రెగ్యులేట్ చేయాలి. కార్పొరేట్ అధికారాన్ని మనం ఇలా కాన్సన్ట్రేట్ అవుతోంది. కార్పొరేట్ ఎకనామిక్ పవర్ వల్ల ఏం జరుగుతుందంటే దే కంట్రోల్ ద పొలిటికల్ పవర్ ఆల్సో. ఎందుకు పొలిటికల్ పవర్ని కంట్రోల్ చేస్తారు అంటే ఆ ఇన్స్టిట్యూషన్, పొలిటికల్ డెమోక్రసీలో పొలిటికల్ ఇన్స్టిట్యూషన్సే ఆర్థిక విధానాలు నిర్ణయిస్తాయి. సో ఆ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్థిక విధానాలను నిర్దేశించి వ్యవస్థల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి. అలా మార్చుకోవటానికి, ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి, మ్యానిపులేట్ చేసుకోవటానికి కార్పొరేట్ ఎకనామిక్ పవర్ కాస్త కార్పొరేట్ పొలిటికల్ పవర్ని కూడా తన గ్రిప్లో పెట్టుకుంటుంది. అక్కడితో ఆగదు, ప్రజల్ని కూడా తన ఆలోచనలను కూడా తమ చేతుల్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే అందుకే మీరు ఇవాళ చూడండి, వ్యవసాయ చట్టాల పైన పెద్ద ఎత్తున కార్పొరేట్ మీడియా, వ్యవసాయ చట్టాల వల్ల రైతులు బాగుపడతారు, ఆ కార్పొరేట్లు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాలని ఒక ఎందుకు క్యాంపెయిన్ చేస్తున్నారు, చాలామంది మేధావులు కూడా ఎందుకు అటువైపుగా మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి? ఆ వైడనింగ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు భారీగా పెరుగుతున్న సమయంలో నీవు ఎటువైపు ఉంటావు? విల్ యూ బి ఆన్ ద పార్ట్? నీ సిద్ధాంతం ఏంటి? కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరగాల, కోట్లాది భారతీయ శ్రమజీవుల ఆదాయాలు పెరగాల. యూ హ్యావ్ టు చూజ్ యువర్ స్టాండ్. వేర్ డ్యూ స్టాండ్? డ్యూ స్టాండ్ ఫర్ కార్పొరేట్ ప్రాఫిట్స్? డ్యూ స్టాండ్ ఫర్ వర్కింగ్ మిలియన్స్ ఇన్కమ్స్ ఆఫ్ వర్కింగ్ మిలియన్స్? నేను నిర్మోహమాటంగా చెప్తాను, నేను ఇన్కమ్స్ ఆఫ్ వర్కింగ్ మిలియన్స్ పెరగాలి అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. దీన్ని మీరు ఏ పేరన్నా పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. సో దీనికి మీరు ఎలాంటి పేరు పెట్టుకున్నా, ఏ రంగు పూసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఐ స్టాండ్ ఫర్ దాట్. ఎందుకు? ఒక దేశభక్తియుత పౌరుడిగా నా దేశ ఎకానమీ డెవలప్ కావటానికి కార్పొరేట్ల ప్రాఫిట్లు భారీగా పెరిగితే సరిపోదు. నా దేశ ఎకానమీ డెవలప్ కావాలి అంటే నా దేశ ప్రజల ఆదాయాలు పెరగాలి. నా దేశ ప్రజలకు ఆదాయాలు పెరిగినప్పుడు వాళ్ళు వస్తువులు కొంటారు, సేవల్ని వినియోగిస్తారు, దాంతో ఎకానమీలో డిమాండ్ వస్తుందని, ఒక డిమాండ్ డ్రివెన్ ఎకానమీగా డెవలప్ అవుతుందని నా నమ్మకం. సో దీనికేం సిద్ధాంతాలు లేవు. అందువల్ల ఇన్ఈక్వాలిటీస్ పెరిగితే ఎకనామిక్ గ్రోత్ కూడా దెబ్బతింటుంది, ఆర్థిక వృద్ధి రేటు. అయితే కొంతమంది అంటారు 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? ఈ 5 ఏళ్ళు సమానంగా లేనప్పుడు సమానం ఎవరు అడుగుతున్నారు? మ్యాథమెటికల్ ఈక్వాలిటీ అడుగుతున్నారా? ఇట్స్ ఎ ఫూలిష్నెస్. మ్యాథమెటికల్ ఈక్వాలిటీ ఉండాలి, అందరికీ ఒకే సంపద ఉండాలి, అందరికీ ఒకే ఆదాయం ఉండాలి, అందరికీ ఒకటే ఈ రకమైన ఇల్లు ఉండాలంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఒక రీజనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్కమ్స్ ఎకానమీలు ఉండాలి. అన్ఫార్చునేట్లీ మనం ఆలోచనలను కూడా ట్యూన్ చేస్తారు. అందుకే ఒక తత్వవేత్త అంటాడు, ఎవరికైతే ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం ఉంటుందో ఆలోచనల ఉత్పత్తి పంపిణీపై కూడా వారికే ఆధిపత్యం ఉంటుంది అని. అందుకే ఇవాళ మీరు వ్యవసాయ చట్టాల మీద చూడండి, మీడియాలో చూస్తే దేర్ ఇస్ ఎ బిగ్ డిబేట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ బిగ్ కార్పొరేట్స్. ఇవాళ అత్యధిక మంది కార్పొరేట్ మీడియా, అత్యధిక మంది మేధావులు ఎటువైపు ఉన్నారు? బిగ్ కార్పొరేట్స్ వైపు ఉన్నారు. ఎవరో నాలాంటి కొద్దిమంది గట్టిగా మాట్లాడుతున్నాం రైతుల పక్షాన. అందువల్ల ఎందుకు ఇది జరుగుతుందంటే థాట్ పోలీసింగ్ కూడా ఉంటుంది. అంటే ఎకనామిక్ పవర్ ఉన్నవాడు పొలిటికల్ పవర్ని క్యాప్చర్ చేస్తాడు, దాంతో సోషల్ పవర్ను కూడా, ఆలోచనల ఆధిపత్యాన్ని కూడా కలిగి ఉంటాడు. అందుకే చాలా క్లియర్గా ఇవాళ జరుగుతున్న ఎంపరికల్ ఎవిడెన్స్ కూడా ఈ థియరీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దెన్ ద గ్రోత్. అయితే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఉంటేనే కదా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, కాదని నేను అనడం లేదు. ఇన్వెస్ట్ చేసటానికి క్యాపిటల్ పైన ఆదాయం రావాల్సిందే, పెట్టిన పెట్టుబడి పైన ఖచ్చితంగా ఆదాయం పైన రావాల్సిందే. కానీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు. ది ఎకానమీలో వర్కింగ్ మిలియన్స్ యొక్క వేజెస్ను పెంచేది, కోట్లాది భారతీయుల వేతనాలు ఆదాయాలు పెంచే రీతిలో ఆర్థిక రంగం ఉండాలి. ఆర్థిక విధానాలు ఉండాలి అన్నదే పాయింట్. దీంట్లో దానం దాతృత్వం కాదు. మీరు కొంతమంది అది కూడా చెప్తారు సిద్ధాంతం. సో దాతృత్వంతో మారాలి. దాతృత్వంతో ఎప్పుడూ మారదు. వ్యక్తిగత త్యాగాలతో ఎకానమీలు మొత్తాన్ని నిర్దేశించలేవు. ఎవరో ఒకరు వ్యక్తిగతంగా త్యాగం చేస్తే చేయొచ్చు. ఏదో వారెన్ బఫెట్ తన ఆస్తులన్నీ ఇచ్చేశాడు కదా అంటే అందరూ బఫెట్లు కారు కదా. అల్టిమేట్గా ఎకనామిక్ పాలసీ ఎట్లుండాలంటే రీడిస్ట్రిబ్యూటివ్గా, అంటే ఆదాయాల్ని ఆస్తుల పునః పంపిణీకి దోహదం చేయాలి.